హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మ్యారేజ్కి వైజాగ్ అయితే వెళ్తున్నామండి. ఇంకైతే మేమైతే మార్నింగ్ బస్సు అయితే ఎక్కేసాము. నేను, మా చెల్లి, మా పిల్లలు, మా అమ్మ, మా డాడీ, అదిగోండి మా మమ్మీ, మా డాడీ ఫ్రంట్ అయితే కూర్చున్నారు. మేమైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము, బ్యాక్ సీట్లో అయితేని. ఇంకా బస్సు అయితే అలా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 6కి అలా వెళ్తున్నాము బయలుదేరి. ఇంకా మేమైతే అక్కడ పాకిరపేట కాంప్లెక్స్ ఉంటుంది కదా, అక్కడైతే ఎక్కాము మేము. బస్ స్టాండ్ అంటారు కదా పాకిరపేట, అక్కడ నుంచి బయలుదేరుతుంది బస్సు అయితేని. ఇంకా ఇక్కడ ఒక దగ్గర అయితే ఆపారు బస్సు. ఇంకా నెక్స్ట్ వై జంక్షన్ ఉంటుంది కదా, వై జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా మూవ్ అయిపోయిందండి ఇలాగ. ఇంకా సూర్యుడు చూడండి వస్తున్నాడు, సూర్యోదయం అవుతుంది అప్పుడే, అందుకనే బాగుంది కదా అని తీసాను. ఇంకా మేమైతే అనకాపల్లి వరకు ఎక్కాము బస్సు అయితే. అక్కడ అనకాపల్లిలో దిగిపోయాం కాంప్లెక్స్లోని, హాయ్ చెప్తుంది చెల్లి. అక్కడైతే నించున్నాము. తర్వాత ఏంటంటే 600 అయితే మేము ఎక్కాలి బస్సు. మా అక్క అంటే గాజువాక బస్సు అది ఉంటుంది. ఇంకా నేను కూడా ఇక్కడ సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను, అందరికీ ఒకసారి సెల్ఫీ అయితే తీసేస్తున్నాను. ఇదైతే అనకాపల్లి కాంప్లెక్స్ అండి. అనకాపల్లి వరకు అయితే మేము ఎక్కాము పాకిరపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి. ఇంకా అక్కడ నుంచి 600 బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా అటు వెళ్ళారు, బస్సెస్ అయితే ఇంకా ఏమీ లేవు అనేసి అటుపక్క ఆపేస్తున్నాడండి. చాలా బస్సులు అయితేని ఫిల్అప్ అయ్యి వచ్చేస్తున్నాయి. నించుని వెళ్ళడానికి అది ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి ఇంకా మేమైతే వెయిట్ చేసాం అలాగా ఖాళీ అయ్యే వరకు. ఇప్పుడైతే బస్సు వచ్చేసింది, ఎక్కేసాం మేము, బయలుదేరిపోతుంది కూడా అని. మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరగా రీచ్ అయిపోయాము. సిఎంఆర్ అదుకోండి, అక్కడ గాజువాక ఉంటుంది కదా, గాజువాక దగ్గర, గాజువాక దాటిన దగ్గర మా అక్కది కోరమండల్ గేట్ అండి, అక్కడికైతే మేము వెళ్తున్నాము. చూడండి, మా మావయ్య అయితే మా మమ్మీ వాళ్ళ సెకండ్ తమ్ముడు మాట, అతను రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు మమ్మల్ని. స్కూటీ అదే తీసుకొచ్చారు తీసుకెళ్ళడానికి మా మావయ్య అయితే. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, మీకైతే చూపిస్తున్నాను. అది మా అక్క వాళ్ళ మామిడి చెట్టు. ఇంకా మా జాన చూసారు ఎలా పరిగెడుతుందో. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము, లోపల అది చూపిస్తున్నాను. మా అక్కల హౌస్ అయితే ఇది వరకు మీకు చూపించాను కదా, మా సంజు మెచ్యూర్ ఫంక్షన్కి అది వచ్చినప్పుడు అదిని. ఇంకా అక్క అయితే లోపల ఉంది, టిఫిన్ అది ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా సంజు, నేను, మా పిల్లలిద్దరు, మా చెల్లి, ఇంకా రాముడు సీత అయితే ఆడుకుంటున్నాం. చీటీలు అది చూపిస్తుంది చూడండి, టైంపాస్కి అయితే అలా ఆడుకుంటున్నాం మేము. ఇంకా నెక్స్ట్ తర్వాత అయితే ఇంకా డ్యాన్స్లు అవి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే మేము వెళ్ళింది మ్యారేజ్కి కదండి, మ్యారేజ్ దగ్గరికి. ఇంకా ఏంటంటే అన్నీ 1x1 ఉంటూనే ఉంటాయి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను వీడియోస్ కొన్ని. డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యి అంటే మెహందీ, సంగీతం అండ్ హెల్దీ అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే మా సంజుని, జాను అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మీకు ఆ వీడియోస్ అన్నీ ఇంకా 1x1 వస్తూనే ఉంటాయి ఒక్కొక్కటి. ఇదైతే మేము వైజాగ్ అయితే మ్యారేజ్కి అయితే వెళ్ళాము. మా మామ ఇందాక చూసారు కదా, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అయితే వెళ్ళాము. ఇంకా మామూలుగా హడావిడి అయితే చేయలేదు మేము, చాలా ఎంజాయ్ చేసామండి. అవన్నీ మీకు వీడియోలో వచ్చేస్తాయి. ఇంకా మీకైతే అక్కడ రియల్గా చూపిద్దాము ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు అనేసి. మా మావయ్య కూతురు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మా యశ్విత వాళ్ళ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎంగేజ్మెంట్లో చూపించాను కదండి మా మావయ్య కూతురు అనేసి. ఆ వీడియో అంతా మీరు చూసే ఉంటారు, ఎంగేజ్మెంట్ వీడియో. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడైతే గోంగూర తోటకాడ కాపుక చా కుక్కరొక్క కోడి కోసి వెళ్ళదాకా ఎదురు చూసా ఆ సాంగ్కి అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అలాగా వాళ్ళందరూని, వాళ్ళందరూ ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేదండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు డైలీ వచ్చేస్తే నా వీడియోస్ రోజు మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.